హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు సుజిసిస్ తెలుగు ఛానల్. ఈరోజు మీల్ మేకర్తో కూర్మా ఎలా ప్రిపేర్ చేయాలో నేను ఈ వీడియోలో మీకు చూపించబోతున్నాను. వీటినే సోయా చంక్స్ అని కూడా అంటారు. సో ఇదైతే నాన్ వెజ్ కన్నా చాలా చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా తప్పక ట్రై చేసి చూడండి. సో ఈ విధంగా చేసిన కూర్మా మనకి చపాతీల్లోకైనా అలాగే రైస్లోకైనా చాలా చాలా బాగుంటుంది. అయితే ఒక బౌల్ తీసుకొని అందులో వేడి నీళ్ళల్లో మనము సోయా చంక్స్ ని బాగా నానబెట్టుకోవాలి. ఇక్కడైతే నేను 2 కప్స్ మీల్ మేకర్ తీసుకున్నాను. అవి బాగా ఒక 15 మినిట్స్ నానబెట్టేట వరకు ఉండాలి. సో అవి పక్కన పెట్టి అందులో వరకు మనం మసాలా రెడీ చేసుకుందాం. అయితే ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో చెక్క, లవంగాలు, అలాగే కొన్ని మిరియాలు, అలాగే 6 నుంచి 7 వెల్లుల్లి, అలాగే కొన్ని 2 మీడియం సైజ్ టమాటోలు, అలాగే 2 మీడియం సైజ్ ఆనియన్, కొంచెం కొత్తిమీర యాడ్ చేసి మనము పేస్ట్ రెడీ చేసుకోవాలి. సో అది పక్కన పెట్టుకొని ఇందాక మనం నానబెట్టుకున్నాం కదా మీల్ మేకర్న, అవి అందులోంచి వాటర్ బాగా పిండేసి మనం పక్కన పెట్టుకోవాలి. అలా పక్కన పెట్టుకున్న తర్వాత ఒక ప్యాన్ తీసుకొని అందులో 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసేసి, అలాగే కొంచెం పసుపు ఉప్పు వేసేసి వాటిని బాగా కలియబెట్టాలి. ఉప్పు పసుపు బాగా పట్టేటట్టుగా అలా ఒక 2 to 3 మినిట్స్ వేపిన తర్వాత పక్కన పెట్టుకోవాలి. సో ఈ విధంగా అదే ప్యాన్లో కొంచెం మనము మళ్ళీ పోపు ఇంగ్రీడియంట్స్ యాడ్ చేసుకోవాలి. 2 టేబుల్ స్పూన్ ఆయిల్, కరివేపాకు, అలాగే 2 గ్రీన్ చిల్లీ అన్ని యాడ్ చేసుకున్న తర్వాత మనము అందులో ఆ పేస్ట్ని యాడ్ చేయాలి. ఇందాక రెడీ చేసుకున్న పేస్ట్ను, ఈ పేస్ట్ను 4 to 5 మినిట్స్ బాగా ఆయిల్ పైకి వచ్చే విధం వరకు బాగా ఉడికించుకోవాలి. ఆ విధంగా ఉడికించుకున్న తర్వాత అందులో 1/2 టీ స్పూన్ పసుపు, అలాగే కొంచెం ధనియాల పిండి, కొంచెం గరం మసాలా, అన్ని కారము యాడ్ చేసి 1 టేబుల్ స్పూన్ కారము యాడ్ చేసి మిక్స్ చేసుకోవాలి. అలాగే అంతా మొత్తం ఫ్రై అయ్యేంత వరకు ఉండాలి. 2 to 3 మినిట్స్ పడుతుంది. సో ఈ విధ ఇక్కడ ఒక చిన్న చిట్కా చెప్తాను. ఇక్కడ కొన్ని వాటర్ యాడ్ చేసి మసాలాలు మనము కొంచెం ఫ్రై చేసుకోవాలి, లేకపోతే అవి త్వరగా అండుగంటుతాయి, కొంచెం చేదుగా వస్తుంది. సో అందుకని కొంచెం వాటర్ యాడ్ చేసుకోవాలి. సో ఈ విధంగా మనము 2 to 3 మినిట్స్ తర్వాత ఆ గ్రేవీ అంతా చూడండి ఎంత బాగా ఆయిల్ పైకి వచ్చేలాగా ఉండించిన తర్వాత. సో ఇందాక మనం వేపుకున్నాం కదా వాటిని, ఈ మీల్ మేకర్ని ఇక్కడ యాడ్ చేసుకోవాలి ఆ గ్రేవీలో. సో ఈ విధంగా ఆ గ్రేవీలో అంతా బాగా మిక్స్ అయిన తర్వాత మనము 1 గ్లాస్ వాటర్ యాడ్ చేసుకోవాలి. ఇవి కొంచెం గ్రేవీ రావాలంటే కొన్ని వాటర్ యాడ్ చేసుకోవాలి. సో ఆ మీల్ మేకర్ అనేది చాలా ఈజీగా ఉడికిపోతాయి. సో ఈ విధంగా వాటర్ యాడ్ చేసుకున్న తర్వాత మనం మూత పెట్టేసి 2 నుంచి 3 నిమిషాలు ఉడికించుకోవాలి. బాగా చూడండి ఎంత బాగా అలా ఉడికించుకోవడం వల్ల ముక్కలకు అనేది చాలా బాగా పడుతుంది గ్రేవీ అంతా. తర్వాత నేను కొంచెం కస్తూరి మేతి, అలాగే కొత్తిమీర యాడ్ చేశాను. సో చూడండి ఎంత బాగా ఉందో. ఇది కూడా తప్పక ట్రై చేయండి. నాన్ వెజ్ కన్నా చాలా చాలా టేస్టీగా ఉంటుంది. సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, కమెంట్స్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. థ్యాంక్